Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotamreddy hadaavidi mugisinatlena ee madhya rashtra rajakeeyalanu okka lekkana vedekkinchina neta Nelluru Peddareddy Kotamreddy Sridhar Reddy rural jilla MLA aina iyana firebrand ఆయన మాట్లాడితే అది ఒక ప్రవాహంగా ఉంటుంది. ఆయన బలమైన వాయిస్తో మాట్లాడుతుంటే ఆ ధాటికి ఆయన చెప్పేదే నిజమని ఎవరైనా నమ్మాల్సిందే. జగన్కి భక్తుడు, వైఎస్ఆర్ ఫ్యామిలీకి వీర విధేయుడు అని ముద్ర వేసుకున్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో చేరతారన్నది చర్చనీయాంశమైంది. ఆయన జగన్ ప్రభుత్వం మీద విరుచుకొని పడిపోయారు. తాను అవమానం జరిగిన చోట ఉండలేను అనేశారు. తాను వైసీపీ తరఫున పోటీ చేసేది లేదని చెబుతూనే వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఉంది అని తన కోరికను కూడా అలా బయటపెట్టుకున్నారు. అలాంటి కోటమరెడ్డి ఇంత రాజకీయ సునామీ సృష్టించినా వైసీపీ సర్దుకుంది. కానీ టీడీపీ సైలెంట్గానే ఉండిపోతోంది. వైసీపీ అయితే కోటమరెడ్డి ప్లేస్లో నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డిని తెచ్చిపెట్టేసింది. వచ్చే ఎన్నికలలో మా క్యాండిడేట్ ఈయనే అని చాటు చెప్పింది. కానీ ఆదికి ముందు గొంతు చించుకున్న కోటమరెడ్డి మాత్రం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఆయనైతే చంద్రబాబు మీదనే ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. తన కోరిక చెప్పారు, జగన్ని విమర్శించారు, ఇక తన రాజకీయాన్ని పసుపు పార్టీ నేడనే అని ఒట్టేసుకున్నారు. ఇంతలా శీల పరీక్షను ఎదుర్కొన్నా కూడా కోటమరెడ్డిని టీడీపీలో నాయకులు అనుమానంగా చూస్తున్నారట. అందుకే ఆయన రాకకు బ్రేక్లు వేస్తున్నారని అంటున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరుకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే కోటమరెడ్డిని అసలు రానేయకూడదనే భావిస్తున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంత్రి పదవిని కోరుకుంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో మంత్రి పదవిని చేసిన సోమిరెడ్డి మరోసారి మినిస్టర్ కావాలని ఆశిస్తున్నారు. కోటమరెడ్డి వస్తే కనుక ఆయనకు పోటీ అవుతుందని ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఆయన ఒక్కరే కాదు, చాలామంది నేతలు కోటమరెడ్డి మీద అధినాయకత్వానికి ఫిర్యాదులు చేశారని, ఆయనను తీసుకోవద్దని కోరారని అంటున్నారు. దానివల్లనే కోటమరెడ్డికి టీడీపీ పిలుపు అలా ఆగిందని అంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు అంతా కలిసి కోటమరెడ్డికి వ్యతిరేకంగా నివేదికను తయారు చేసిచ్చారని అంటున్నారు. ఇక కోటమరెడ్డి విషయంలో టీడీపీ అధినాయకత్వం మనసులో ఏముందో తెలియదు, కానీ మౌనమే సమాధానం అవుతోందని అంటున్నారు. ఇదిలా ఉంటే కోటమరెడ్డికి చంద్రబాబుకు మధ్య ఒక అవగాహన లేకపోయినా, ఆయనకు ఖచ్చితమైన రాజకీయ హామీ లేకపోయినా వైసీపీ మీద ఈ రేంజ్లో ధ్వజమెత్తి తన రాజకీయాన్ని రిస్క్లో ఎందుకు పెట్టుకుంటారు అని అన్నవారు లేకపోలేదు. కోటమరెడ్డిని తీసుకునే ముందు జస్ట్ అభిప్రాయ సేకరణ క్రిందనే జిల్లా నాయకుల నుంచి నివేదిక కోరారు తప్ప అది ప్రమాణంగా తీసుకోరని అంటున్నారు. చంద్రబాబు హామీ ఏనాడో ఇచ్చి ఉంటారని, తగిన సమయంలో కోటమరెడ్డికి పిలుపు తప్పకుండా వస్తుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే కోటమరెడ్డి విషయం మాత్రం ఇప్పుడు భగ్గున మండి చప్పున చల్లారిన వైనంగానే ఉంది అంటున్నారు.